అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ ఆల్రౌండర్ అజిత్ అగర్కర్ పురుషుల టీమ్ చీఫ్ సెలెక్టర్గా ఎంపికయ్యాడు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జితిన్ పరాజంప్యాలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అజిత్ అగర్కర్ పేరును మంగళవారం ప్రకటించింది. అగర్కర్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన సిఎస్సి అతని అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించింది. అయితే చీఫ్ సెలెక్టర్గా నియమితులైన అగర్కర్కు 3 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అగర్కర్కు అంతకు ముందు వరకు ఈ వేతనం 1 కోటి ఉండగా దీన్ని బీసీసీఐ 3 రెట్లు చేసింది. అగర్కర్ వేతనం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా క్రిక్ బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. 1 కోటి జీతం ఉండడంతో దిగ్గజ ఆటగాళ్లెవరూ ముందుకు రావటం లేదని, ఆరంభంలో అజిత్ అగర్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందనే ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వార్షిక జీతాన్ని 3 కోట్లకు పెంచిన బీసీసీఐ ఇతర సెలెక్టర్ల వేతనాన్ని 90 లక్షలకు పెంచినట్లుగా తెలిపింది. ఈ వార్షిక వేతనంతో పాటు డైలీ ట్రావెల్ అలవెన్స్లు అదనంగా లభిస్తాయి. ఇక చీఫ్ సెలెక్టర్ జీతం 3 కోట్లు ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని మోదీ జీతం కంటే ఇది ఎక్కువని, ఆయన వార్షిక వేతనం 2 కోట్లు మాత్రమేనని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వార్షిక కాంట్రాక్టుల్లో గ్రేడ్ బి ఆటగాళ్లు అందుకునే వేతనంతో సమానమని గుర్తు చేస్తున్నారు. గ్రేడ్ బి ఆటగాళ్లకు 3 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. 3 ఫార్మేట్లు ఆడిన ఆటగాడితో పాటు కాస్త వయసు తక్కువ ఉన్న మాజీ ప్లేయర్ చీఫ్ సెలెక్టర్ గా ఉండాలని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే 3 ఫార్మేట్లు ఆడిన అనుభవంతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్ గా పనిచేసిన అజిత్ అగర్కర్ కు తొలి ప్రాధాన్యతనిచ్చింది. అతని కోసం జీతాన్ని కూడా పెంచింది. భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడిన అగర్కర్ 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీంలో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా అగర్కర్ పైనే ఉంది. 21 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని బాధిశాడు.